సిద్ధాంత విశ్వరీష్ దగ్గర ఎట్లాగా చాలా మంది ఎలా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అలాగే విజయవాడలో కానీ మిగతా అన్ని రాష్ట్రం అన్ని చోట్ల నుంచి నాకు నివేదనలు అంతా ఉన్నాయి, దీని గురించి రిప్రజెంటేషన్స్ అందుతా ఉన్నాయి, నా గురించి దీని గురించి మాట్లాడమని. మేము ఈ మౌనాన్ని 2 రోజుల వరకు పరిశీలిద్దామని దాని నుంచి కూడా తప్పక 2-3 సార్లు లెటర్ రాయాల్సి వచ్చింది. అలాగే ఇంకోసారి జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా సర్వీసులు నష్టపోతుంది, భవన నిర్మాణ కార్మికులు, దానివల్ల ఆర్థికంగా ప్రజలు నష్టపోతా ఉన్నారు. దీన్ని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని బలమైన విధి విధానాలతో పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దాన్ని ఆ దృష్టి కూడా తీసుకుని ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే జనసేనకి అండగా నిలబడ్డ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఈ రోజున ముఖ్యంగా భీమవరం జిల్లాలో నాకు బాగా బాధ కలిగించే, ఇది కార్పొరేషన్ చేయాల్సిన అంత ఉన్న, ఇది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయాలి భీమవరాన్ని. ఇంకా నేను డంపింగ్ యార్డ్కి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకుముందు కూడా ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ నేను స్వయంగా నేనే డంపింగ్ యార్డ్ మన ఎరంకి సూర్యరావు గారితో మేము కలిసి వెళ్ళాము ఆ రోజున. కనీసం ఇప్పటికైనా సరే ఇక నేను ఓడిపోయినా కానీ నేను ఆ డంపింగ్ యార్డ్ని జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా వారి దృష్టికి ఏం తీసుకొస్తున్నా అంటే స్థానిక ఎమ్మెల్యేకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ కనీసం ఇక్కడి నుంచి విపరీతం ఆదాయం పొందే జిల్లాలు ఇవన్నీ, ఇంకా భీమవరం అలాంటి దానికి ఇక్కడ ఎక్వా పరిశ్రమ ఉంది, ఇంత ఎక్వా పరిశ్రమ ఉండి కనీసం 100 ఎకరాలతో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి ఓట్లు వేయించుకొని గెలిచి గెలవడమే కాదు, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను కూడా ముందుగా ప్రజల విశ్వాసం చొరుగునాలి వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ముందుగా దీని డంపింగ్ యార్డ్ని ఈ 100 ఎకరాలు కొత్త స్థలంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చుట్టుపక్కల వెళ్ళి చూస్తే ఇల్లు చుట్టుపక్కల ఉన్నాయి చిన్నపిల్లలు, మన బిడ్డలను అక్కడ వదిలేస్తామా? అలాంటిది ఎమ్మెల్యేలు కూడా అందరూ చూసి వాళ్ళ ప్రభుత్వం కూడా బయటకు తీసుకురావాలి, దీనికి చర్యలు తీసుకోవాలి. దీనికి నాకు నిజంగా ముందు భీమవరం శుద్ధి కాబడాలి, ముందు దానికి అంటే ప్రారంభం నాకు అడ్డంపు జరగాలి నేను కోరుకుంటున్నాను. మేము ఎలాగో గెలిచుంటే మొట్టమొదటి నేను చేసిండేది డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేవాళ్ళు. నేను దురదృష్టవశాత్తు ఓడిపోయాను, అట్లీస్ట్ దీన్ని గెలిచిన వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అది మనకి ఇవ్వబడింది, అది నేను జరుగుతున్న నష్టానికి దీన్ని మేము మీకు ఇంకేం బెనిఫిట్ చేయగలం రాష్ట్రానికి అన్న దాంట్లో వచ్చిన భాగం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన పాలసీ అది, అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో సహా దాన్ని తీసుకొచ్చినారు. ఆ తర్వాత అది బేసిక్ అది నేషనల్ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు కూడా నేను తెలుగు ప్రభుత్వంతో మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వమే కట్టుబెట్టాలి, వాళ్ళు ఇస్తారని అనుకుంటే